ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఈ పాంప్లెట్లో చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకసారి నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒకటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండోది పొదుపు సంఘాల రుణాల్ని రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యాయా ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో 8,000 మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరికన్నా కూడా 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడున్న 8,000 మంది ఉన్నారు, చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. $10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లోన్స్ రుణాలు మాఫీ అన్నారు జరిగిందా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా, సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా, రాజానగరంలో కనిపిస్తా ఉందా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ముగ్గురు చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి 2014లో పంపించి ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి, ఈసారి గట్టిగా ఇలా ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు.
ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం అండగా నిలబడాలి. తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి ఏడుకొండల వారిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈరోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాన్ని తీసేశారు, దాన్ని పునరుద్ధరిస్తాం. లడ్డూలు నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు. ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి, లంచాలు, దళారీ వ్యవస్థ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి కానీ, ఇది తిరుమల రిసార్ట్ కాదు, అది ఆధ్యాత్మిక కేంద్రం. ఏడుకొండల వారు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం, అది నేల, గొప్ప ఆధ్యాత్మిక నేల. ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు, తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం. మనకి ఎంత దారుణం అయిపోయి చెప్పా మీకు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ళ పట్టాలు ఇస్తే దాని మీద కూడా నవ్వుతూ ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తూ ఉన్నారు. స్వామివారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు, జగన్ మీద, జగన్కి. మీరు చెప్పండి, ఏడుకొండల వాడి ఫోటో వేస్తావా, టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? ఏడుకొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది. ఏడుకొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి ఎందుకు మనం ఓటేయాలి? తిరుపతిలోనే గోవిందరాజస్వామి సత్రాలు, ఇంకా 40-50 సత్రాలు బాగుండే సమయంలో కూడా 200 కోట్ల రూపాయలు ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి ప్రయత్నాలు చేశారు. అదే మనకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమి ఇవ్వాల. చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు 1000 మనకి 1500 ఇళ్ళు పైగా శాంక్షన్ చేశారు 2009లో. ఈ రోజుకి ఆ రేకు షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్ళకి ఆయన పర్మనెంట్గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది 149 ఇళ్ళు మటుకే మనకి మన పైన ఇది వేశారు, స్లాబ్ వేశారు. రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో చేశారో ఆ ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ళన్నిటికీ స్లాబ్ వేయిస్తాం. మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి, అడ్డగోలుగా స్వామి